సో ఈ వీడియోలో చూపెడుతుంది లెఫ్ట్ సైడ్ ఇంట్రాట్రోగాండ్రిక్ ఫ్రాక్చర్ అండి. సో ఇది ఒక 60 ఇయర్ మేల్ పేషెంట్లో ఆల్రెడీ ఆయనకు రైట్ సైడ్ ఇంట్రాట్రోగాండ్రిక్ ఫ్రాక్చర్ అయితే డైనామిక్ హిప్ స్క్రూ అనేది వేశారు. సో మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఆయనకు లెఫ్ట్ సైడ్ కూడా ఐటీ ఫ్రాక్చర్ అనేది అయ్యింది. సో ఐటీ ఫ్రాక్చర్ అనేది ఏంటంటే మనకు గ్రేటర్ ట్రోకాండర్ లెసర్ ట్రోకాండర్ మధ్యలో ఉండే ఏరియాని ఇంట్రాట్రోగాండ్రిక్ ఏరియా అంటారు. సో ఈ ఏరియాలో మనకు లైన్ ఆఫ్ ఫ్రాక్చర్ అనేది ఉంటుందని ఐటీ ఫ్రాక్చర్ ఆర్ ఇంట్రాట్రోగాండ్రిక్ ఫ్రాక్చర్ అనేది అంటాము. సో ఇక్కడ ఈ పేషెంట్కి లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఇది ఐటీ ఫ్రాక్చర్ అనేది జరిగింది. సో ఈ ఐటీ ఫ్రాక్చర్కి మనకు ట్రీట్మెంట్ ఏంటి అనేది ఓపెన్ రిడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ డైనమిక్ హిప్ స్క్రూ ఆర్ ఓపెన్ రిడక్షన్ విత్ ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ బైపోలర్ ప్రాసెసెస్తో కూడా చేయవచ్చు. సో ఈ బైపోలర్ ప్రాసెసెస్లో మనకు 2 క్యాప్స్ అనేటివి ఉంటాయి. సో దానివల్ల మనకు మొబిలిటీ అనేది 2 డైరెక్షన్లో ఉంటుంది. సో దీంట్లో ఉండే మన హోల్స్ అనేది బైపోలర్ ప్రాసెస్లో అది క్యాలస్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఐటీ ఫ్రాక్చర్స్ అనేది ఓల్డ్ ఏజ్లో చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. సో ఈజీగా మనకు ఐడెంటిఫై కావిన ట్రీట్మెంట్ అనేది ఇప్పియండి. సో ఇది ఆరోగ్యశ్రీలో కూడా మనకు ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీగా ఉంది.